इंस्टेंट ढोकला की कावल से पदार्थ बेसन पिंडी तरह निम उप ईनो बेकिंग पाउडर बेकिंग सोडा शुगर साल्ट पसुपु गार्निशिंग की कोबरी पड़ी गार्निशिंग की कोत्तिमीर करवेपाक पचिमिर्ची कुछ नूने इडली ऑयल ఇలా పఫ్ లాగా కన్సిస్టెన్సీ ఉంటుంది పఫ్ వచ్చేస్తుంది తర్వాత ఎక్కువ కలపకుండా ఆపేసేయాలి గిన్నెకి గ్రీస్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాటర్ని గిన్నెలో వేసుకోవాలి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ పెట్టాలి అవి ఉడికే లోపల మనం ఆయిల్ వేసుకొని దానికి సిరప్ తయారు చేసుకుందాం ఒక టీ స్పూన్ ఆవాలు చిటపట లాటినప్పుడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉప్పు షుగర్ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే తక్కువ వేసుకోవచ్చు తర్వాత వాటర్ బబుల్స్ రాగానే తీసుకుని వేరే గిన్నెలో పెట్టుకోవాలి డోగ్లాకి గ్రీన్ చట్నీ తయారు చేసుకోవడానికి మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని బాడీలో కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత పుదీనా పుదీనా ఆకు కడిగి పెట్టుకున్నాం పుదీనా ఆకు కొద్దిగా కరివేపాకు తర్వాత కొద్దిగా వేసుకొని లైట్గా ఫ్రై చేస్తాం ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా నల్ల ఉప్పు రాక్ సాల్ట్ నల్ల ఉప్పు కొద్దిగా షుగర్ అయినా బల్లమైనా వేసుకోవచ్చు చేసి కలిపేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది గ్రైండర్లో మిక్సీ పట్టుకోవాలి ముందుగా మనం తీసి పెట్టుకున్న కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి పురుపు కోసం చట్నీకి ఆయిల్లో ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా కొద్దిగా నిమ్మకాయ వేసుకోవచ్చు ఇలా మనం ఇడ్లీ పాత్రలోకి తీసిన తర్వాత దానికి నా చూసుకోవాలన్నమాట దీనికి అంటుతుందా లేదా దీనికి అంటట్లేదు సో ఇది అయిపోయింది అనమాట ఇలా తీసేసి దీన్ని డిమోట్ చేసుకోవాలి జనరల్గా అయితే మనం ఒక ప్లేట్ పెట్టుకుని కూడా డిమోట్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది కాబట్టి నేను ఇలా డిమోట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని దీని మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సిరప్ని వేసుకోవాలి గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా కొత్తిమీర తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇది ఆప్షన్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం స్పాంజీ స్పాంజీ ఢోక్లా బ్రెడ్ దీన్ని మనం గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన గ్రీన్ చట్నీ అండ్ ఢోక్లా రెడీ